దేశమంతా ఇప్పుడు పంజాబ్ వైపు ఆసక్తిగా చూస్తోంది సీఎంగా అమరీందర్ సింగ్ రాజీనామాతో మొదలైన కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది పీసీసీ అధ్యక్ష పదవికి సిద్ధూ రాజీనామా చేయడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి కాంగ్రెస్ లో అనేక అవమానాలు చవిచూశానన్న అమరీందర్ సింగ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది పంజాబ్ సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో గురువారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోపాల్ తో భేటీ కావడం చర్చనీయాంశమైంది ఆయన భాజపాలో చేరుతున్నారనే వార్తలు వచ్చాయి అయితే తాను భాజపాలో చేరడం లేదని అమరీందర్ వెల్లడించారు అలాగని కాంగ్రెస్ లోనూ కొనసాగే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు యాభై రెండేళ్లుగా రాజకీయాల్లో ఉన్న తనకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఫోన్ చేసి రాజీనామా చేయమని చెప్పారని వెల్లడించారు తిరిగి ఎలాంటి ప్రశ్నలు వేయకుండా ఆ రోజు సాయంత్రమే గవర్నర్ వద్దకు వెళ్లి రాజీనామా చేశారని అమరీందర్ తెలిపారు ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తనకు కాంగ్రెస్ పార్టీ కనీస గౌరవం ఇవ్వకుండా వ్యవహరించిందని విమర్శించారు ఇప్పటి తాను పార్టీకి రాజీనామా చేయనప్పటికీ నమ్మకం లేని చోట కొనసాగలేనని కెప్టెన్ అమరిందర సింగ్ స్పష్టం చేశారు పంజాబ్ మితనే సిద్ధు కానీ కావర్నమెంట్ చదా ఔర గవర్నమెంట్ చలానే ఇంటర్ఫియ కవితి మేనే मैं पीसीसी प्रेसिडेंट रहा हूँ एक दूसरे से बात करते हैं लेकिन फाइनल डिसीजन है का जो चीफ मिनिस्टर है नॉट सिद्धू अफसर नुना है चीफ मिनिस्टर अफसर है चीफ मिनिस्टर अफसर न बदली करता है चीफ मिनिस्टर व्हाट इज द पीसीसी प्रेजेंट रहा हूँ నవ్జోత్ సింగ్ సిద్ధూకు కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు అప్పగించడాన్ని అమరీందర్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు పీసీసీ అధ్యక్ష పదవికి సిద్ధూ రాజీనామా చేయడాన్ని ప్రస్తావించిన అమరీందర్ ఓ స్థిరమైన మనస్తత్వం లేని వ్యక్తి చేతిలో పార్టీ పగ్గాలు పెడితే ఇలాగే వ్యవహరిస్తారని విమర్శించారు అంతేకాకుండా పాకిస్తాన్తో సరిహద్దు కలిగిన పంజాబ్ చాలా సున్నితమైన సమస్యాత్మకమైన రాష్ట్రమని అటువంటప్పుడు సిద్ధూ వంటి నేతలతో దేశభద్రతకు ముప్పేనని ఘాటుగా బదిలిచ్చారు మరోవైపు కాంగ్రెస్లో కొనసాగనని ప్రకటించిన కొద్దిసేపటికే అమరీందర్ సింగ్ ట్విట్టర్ అకౌంట్ కూడా అప్డేట్ అయ్యింది అంతకుముందు ట్విట్టర్ బయోలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిగా పేర్కొనగా తాజాగా దాన్ని తొలగించడం గమనార్హం